ఈరోజు నేను మీకు మర్న్ స్టాక్ డెవలప్మెంట్ కరియర్ ఎలా ఉంటుంది, ఆ కరియర్ రోడ్ మ్యాప్ ఏంటి, ఇంకా ఎవరికి మర్న్ స్టాక్ డెవలప్మెంట్ సూటబుల్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నౌ మర్న్ స్టాక్ వచ్చేసి ఇది ఫుల్ స్టాక్లో ఒక టైప్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఇది ఒక ప్రాసెస్ అని మీరు చెప్పుకోవచ్చు. ఇది ఒక టెక్నాలజీ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్ని యూస్ చేస్తూ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాసెస్ని యూస్ చేస్తూ వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్స్ని తయారు చేస్తారు, డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు కదా. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీకు 3 డిఫరెంట్ ర్యాక్స్ స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే ఒక లేయర్స్ లాగా మీరు అనుకోవచ్చు. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు, సెకండ్ లేయర్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు, అలాగే థర్డ్ లేయర్ వచ్చేసి డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్, ఈ 3 ర్యాక్స్ని స్టాక్స్ని కలిపితే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారు. ఫుల్ స్టాక్ ఇలా డెవలప్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ అయినా ఒక వెబ్ అప్లికేషన్ అయినా. మర్న్ స్టాక్ ఒక టైప్. ఈ మర్న్ స్టాక్లో ఏం చేస్తారు అంటే 4 డిఫరెంట్ టెక్నాలజీస్ని యూస్ చేస్తూ వెబ్ అప్లికేషన్స్ అయినా, లేకపోతే వెబ్సైట్ అయినా, లేకపోతే మొబైల్ యాప్స్ని డెవలప్ చేస్తారు. ఆ టెక్నాలజీస్ ఏంటి? మర్న్, MERN, MongoDB, ఎక్స్ప్రెస్, రియాక్ట్, ఇంకా Node.js. ఈ 4 టెక్నాలజీస్ని యూస్ చేస్తూ వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్, మొబైల్ యాప్స్ని తయారు చేస్తారు. నౌ ఈ మర్న్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్కడ యూస్ చేస్తారు? యూజువల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళు యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళు సాఫ్ట్వేరే కదా తయారు చేస్తారు. సాఫ్ట్వేర్ అయినా, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ అయినా, డెస్క్టాప్ అప్లికేషన్స్ అయినా, మొబైల్ అప్లికేషన్స్ అయినా, సో ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మర్న్ స్టాక్ డెవలప్మెంట్, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ ప్రాసెసెస్ని, ఈ టెక్నాలజీస్ని యూస్ చేస్తారు. నౌ మర్న్ స్టాక్ డెవలప్మెంట్ అయినా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా ఈ కరియర్ ఎవరికి సూటబుల్? యూజువల్గా ఇప్పుడు కరియర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, నా కొడుకుతే ఫ్రెషర్స్, 2022 graduates, 2023 graduates, 2022-23 graduates, అంటే రీసెంట్ ఫ్రెషర్స్ అని నేను చెప్తాను. వాళ్ళు ఇప్పుడు ఐటీలో వాళ్ళు కరియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే నా కొడుకుతే నేను డెఫినెట్లీ వాళ్ళకి మీరు కోడింగ్ కరియర్స్తోని మీ కరియర్, ఐటీ కరియర్ని స్టార్ట్ చేయండి అంటాను. ఎందుకంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ కోడింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు డిఫరెంట్ వర్టికల్స్, డిఫరెంట్ కరియర్ సైడ్ మూవ్ కావచ్చు. కోడింగ్లోనే ఉండాలి అంటే అటు సైడ్ మీరు కంటిన్యూ చేయొచ్చు, టెస్టింగ్ సైడ్, స్క్రమ్, లేకపోతే AWS, అంటే డిఫరెంట్ కరియర్ సైడ్ మీరు మూవ్ కావచ్చు. కానీ బేసిక్ మీకు స్టార్టింగ్లో, ఇనీషియల్ డేస్లో మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అది మీకు ఐటీ జర్నీలో లాంగ్ రన్లో డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది. నౌ ఈ మర్న్ స్టాక్ డెవలప్మెంట్ మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు? డెఫినెట్లీ ఆన్లైన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్లీ ఏ ట్రైనర్, అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి అది మీరే రీసెర్చ్ చేయాలి. నాకు అడిగితే హైదరాబాద్లో, అమీర్పేట్లో, ఎస్ఆర్ నగర్లో, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడైనా ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు డెఫినెట్లీ డెమో క్లాసెస్ ఇస్తారు. ఆ డెమో క్లాసెస్ వెళ్ళి అటెండ్ చేయండి. 1 day, 2 days, 3 days డెమో క్లాసెస్ అటెండ్ చేయండి. మీకు ఆ మర్న్ స్టాక్ వాళ్ళు చెప్పే స్టైల్ మీకు అర్థమవుతుందా, వాళ్ళు చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందా, మీరు చేయగలుగుతున్నారా, ఇంకా మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా, నేను ఇది చేయగలుగుతాను, నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీరు అప్పుడు ఆ మర్న్ స్టాక్, ఆ ట్రైనర్ అయినా, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొందరికి అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అటెండ్ చేసే ఛాన్స్ ఉండదు కదా. ఆన్లైన్లో కూడా చాలా ట్రైనర్స్ ఉన్నారు, కానీ డెఫినెట్లీ మీరు ఒక మంచి ట్రస్టెడ్ ట్రైనర్ అంటారు, ట్రస్ట్ఫుల్ ట్రైనర్కి మీరు సెలెక్ట్ చేసి ఆ ట్రైనర్ దగ్గర కూడా మీరు ఆన్లైన్లో మీరు మర్న్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, మీరు మర్న్ స్టాక్ డెవలప్మెంట్ ఓన్లీ ట్రైనింగ్ చేస్తే సరిపోదు, మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేయండి. మర్న్ స్టాక్ యూజువల్లీ వెబ్సైట్ డెవలప్మెంట్ కోసం కూడా యూస్ చేస్తారు. కాబట్టి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా, ఆ ట్రైనర్స్ వాళ్ళ గైడెన్స్లో డొమైన్ హోస్టింగ్ కొని మీరు ఒక సెల్ఫ్గా ఒక వెబ్సైట్ తయారు చేసేట్లాగా, డెవలప్ చేసేట్లాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే అది డెఫినెట్లీ మీకు టెక్నికల్ రౌండ్స్, ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్స్ క్రాక్ చేయడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. నౌ ఈ మర్న్ స్టాక్ డెవలప్మెంట్ మీరు కోర్స్ నేర్చుకుంటే మీకు ఎట్లాంటి జాబ్స్ వస్తాయి? డెఫినెట్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డెవలపర్ లాగా డెసిగ్నేషన్ రావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా డెసిగ్నేషన్ రావచ్చు, మర్న్ స్టాక్ డెవలపర్ లాగా మీకు డెసిగ్నేషన్స్ రావచ్చు. సో ఇట్లాంటి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ వేరేలాగా ఉంటుంది. ఎవరు చేయొచ్చు? ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. నాకు అడిగితే ఎస్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా, మర్న్ స్టాక్ డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళు
సెలెక్షన్ ప్రాసెస్ ఈజీ ఉంటుంది. కంపెనీస్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని నేను చెప్తాను. ఇంకొకటి, ఈ ఫ్రెషర్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ ఫ్రెషర్ కంప్లీట్ చేయబోతున్నారు కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే వాళ్ళకి మంచి మంచి ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతుంది. నౌ వాట్ అబౌట్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్, అంటే బీటెక్ మెకానికల్ సివిల్ లేకపోతే బీకామ్ బీఏ బీఎస్సీ నార్మల్ గ్రాడ్యుయేషన్ చేశారు అంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదా అంటే ఎస్ ఉంటుంది. మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఎస్ మీరు మీరు ఈ మన్స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. మీ ట్రైనింగ్ మీరు ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు, ఆ ట్రైనర్ అయినా ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ చేస్తున్నారా, ఆ అసిస్టెన్స్ కూడా ఎంతవరకు ఉంది, ఇవన్నీ మీరు ఆలోచించండి. దాని తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. కానీ మంచి ట్రైనర్ దొరికారు, మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దొరికారు అంటే వాళ్ళు మీకు ఒక చిన్న కంపెనీ మిడ్ లెవెల్ కంపెనీలో కూడా వాళ్ళు ప్లేస్ చేసి ఇవ్వగలుగుతారు. సో మన్స్టాక్ డెవలప్మెంట్ ఎలిజిబిలిటీ ఎనీబడి కెన్ డూ, కానీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి అని నేను చెప్తాను. రీసెంట్ ఫ్రెషర్ అయి ఉంటే ఇంకా అది ప్లస్ పాయింట్ లాగా ఉంటుందని నేను చెప్తాను. నెక్స్ట్, శాలరీ ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ మీకు ఒక చిన్న కంపెనీ వెరీ స్మాల్ కంపెనీ లేకపోతే మిడ్ లెవెల్ కంపెనీలో జాబ్ వస్తుంది అంటే వాళ్ళు 15,000, 18,000, 20,000 పర్ మంత్ శాలరీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సపోజ్ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతున్నారు అంటే మీ యాన్యువల్ ప్యాకేజ్ 6 lakhs ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్ టు 6 lakhs ప్యాకేజ్ వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు క్యాంపస్ ప్లేస్మెంట్లో మన్స్టాక్ డెవలపర్ లాగా మీరు జాబ్లో సెలెక్ట్ అవుతున్నారు అంటే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మన్స్టాక్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు అంటే ఎస్, సపోజ్ మీకు కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు కోడింగ్ చేయగలుగుతున్నారు అంటే మన్స్టాక్ డెవలప్మెంట్ తీసుకోండి. అదర్వైజ్ లుక్ ఫర్ ఎనీ అదర్ ఆప్షన్స్ అని నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మన్స్టాక్ డెవలప్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మన్స్టాక్ డెవలప్మెంట్ మీకు అర్థమైంది, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చింది, నా ఇంటెన్షన్స్ మీకు నచ్చినాయి అంటే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు, ఓన్లీ నా వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.